ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు సభకు నమస్కారం ఏదో సామెతలో భారతంలో భీముడు ఎళ్ళి వచ్చిన తర్వాత అన్నట్టు బండ్ల గణేష్ అన్న మాట్లాడిన తర్వాత మాట్లాడటానికి ఏముండదు బట్ మాస్ మహారాజ్ అభిమానులందరికీ జై బోలో మాస్ మహారాజ్కి ఓకే మాస్ మహారాజ్కి లేనిది బ్యాక్గ్రౌండ్ ఆయన వస్తున్నాడంటే నిండిపోతే ఎనీ గ్రౌండ్ మాస్ మహారాజ్ నాకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ అంటే నేను ఒక సినిమా చేశాను ఆ సినిమా లీక్ అయిపోయింది ఆ సినిమా రిలీజ్ రోజు ముందు నాకు చాలా భయం వేసింది ఏమైపోద్దా ఏంటి సినిమా అని చెప్పి అప్పుడు మాస్ మహారాజ్ సినిమా చూస్తున్నాను నేను ఇంతే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది సినిమా ఫ్లాప్ అయింది ఆపేస్తామా సినిమా హిట్ అయింది మానేస్తామా మనకి హిట్ అయినా ఫ్లాప్ అయినా తెలిసేది తీసేది సినిమా 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 సో సార్ నాకు ఆ ఓట్స్ తెచ్చా చూశాక రేపు నా సినిమా ఏమైనా సరే నేను ఇండస్ట్రీలో ఫైట్ చేయగలను అనే ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు సార్ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే చాలా భయం వేసేది మల్లాటి వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా అని మా నాన్న అడిగితే మల్లాటి వాళ్ళకి అవకాశాలే ఉంటాయిరా అని చెప్పేవాళ్ళు చెప్తే లేదు నాన్న చిరంజీవి గారు అడుగు నుంచి వచ్చారు కదా నాన్న అంట ఆయన ఒక్కళ్ళే కదరా అని చెప్పి నన్ను చాలా రోజులు ఆపేశారు ఆ తర్వాత ఒక మాస్ మహారాజ్ ఎంట్రీ ఇచ్చాక లేదు నాన్న అద్భుతం అప్పుడే జరగదు కష్టపడితే ఎవరైనా వెళ్ళొచ్చు నాన్న మాస్ మహారాజ్ కూడా మన జిల్లా నుంచి వెళ్ళాడు నేను కూడా వెళ్తాను నాన్న అని చెప్తే నన్ను మా నాన్న ఇండస్ట్రీకి పంపాడు అలా నేను ఇండస్ట్రీకి రావడానికి ఇంకో కారణమైన మాస్ మహారాజ్కి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇక సినిమాకి వస్తే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి క్రాకు ఈ రెండింగ్లో ధమాకా షేకు ఆయన పని అయిపోయింది అనుకున్న ఎప్పుడనుకున్న హేటర్స్కి వాళ్ళకి ఇస్తాడు షాకు ఇంకా నమ్మకపోతే ప్రిపేర్ అవ్వండి ఇంకో స్ట్రోకు ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు రావణాసురావు చాలా సినిమాలు ఉన్నాయి ఇండస్ట్రీలో వచ్చిన చాలామందికి ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలనేది ఒక డెస్టినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన ప్రతి వాళ్ళకి ఆయన ఒక డెస్టినేషన్ ఎందుకంటే ఆయన నమ్మంది కాంబినేషన్ సెట్స్లో చేయింది డామినేషన్ ఆయన ఛాన్స్ ఇస్తే ఎవరి కెరీర్ అయినా ఒక లామినేషన్ ఇక సక్సెస్కి ఉండదు లిమిటేషన్ ఎందుకంటే ఆయన ఒక సినిమా డెబ్యూ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు ఒక సినిమా ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తాడు ఒక సినిమా డిజాస్టర్ అయి వెయిట్ చేస్తున్న డైరెక్టర్కి కూడా కెరీర్ మధ్యలో ఛాన్స్ ఇస్తాడు ఎందుకంటే ఆయన ఛాన్స్ ఇస్తానికి భయపడదు కాబట్టి ఎందుకంటే ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం కాబట్టి సో అలాంటి మాస్ మహారాజా సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఈ సంవత్సరం వచ్చిన ధమాకా ఈ సంవత్సరపు హిట్లలో ఒకటిగా నిలబడుతుంది సో వెరీ హ్యాపీ అలాగే ఇక మిగతా తారాగణం చెప్పాల్సి వస్తే దేవుడు చేసిన శివలీల మన ఇండస్ట్రీకి దొరికిందో శ్రీలీల ఈయన మా జీవితం అనిపిస్తుంది అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే సో ఆ అమ్మాయి ఇంకా మంచి ఎత్తుగా దిగాలి అలాగే నక్కిన త్రినాథరావు గారికి ఆయన టాలెంట్ నక్కింది కాదు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఆయన ఇంకా నెక్స్ట్ లీగ్ డైరెక్టర్ అవ్వాలని ఆయన చేసిన సినిమాలన్నీ చాలా వరకు ఇట్టు ప్రసన్న గారు ప్రసన్నంగా కనిపిస్తారు ఆయన కథలు విభిన్నంగా ఉంటాయి సార్ మీ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే భీమ్స్ మ్యూజిక్ అలాగే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు మంచితనానికి షర్టు ప్యాంట్ వేస్తే విశ్వప్రసాద్ గారిలా ఉంటారు అదే మంచితనం స్పెట్స్ పెట్టుకుంటే వివేక్ గారిలా ఉంటారు వాళ్ళు చేస్తున్న సినిమాలు అందరికీ తెలుసు చేయబోతున్న సినిమాలు కొందరికే తెలుసు సో అవి నాకు తెలుసు కాబట్టి ఆయన బ్యానర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఈ క్రిస్మస్కి రిలీజ్ అయిన ధమాకా చాలా బాగా ఆడుతుంది ఓ పక్కన 18 pages బాగా ఆడుతుంది అలాగే పండగకి ఇలాగా అన్ని సినిమాలు ఇట్టవ్వాలి నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి అన్ని సినిమాలు ఇట్టవ్వాలని కోరుకుంటున్నాం సో లాస్ట్గా చెప్పండి అందరూ జై బోలో మాస్ మహారాజ్కి థ్యాంక్ యూ
థాంక్యూ సో మచ్ ఎస్కేఎన్ గారు బాబోయ్ ప్రిపరేషన్.